ప్రపంచ క్రికెట్లో 90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన వినోద్ కాంబ్లీ రకరకాల కారణాల చేత ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి ప్రస్తుతం పూట గడవలసి స్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా మీడియాతో పంచుకున్నాడు. క్రికెట్కు సంబంధించి ఏదైనా పని ఉంటే ఇప్పించాలని బీసీసీఐని వేడుకుంటున్నాడు. బీసీసీఐ ఇస్తున్న 30,000 పెన్షనే తనను తన కుటుంబాన్ని బతికిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. కొద్ది రోజుల క్రితం నేరుల్ టెండూల్కర్ మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీలో యువ క్రికెటర్లకు మెంటర్గా పనిచేసేవాడని, అయితే నేరుల్ తను నివసించే ప్రాంతానికి చాలా దూరంగా ఉండడంతో సగం రోజులు ప్రయాణానికే సరిపోతుందని, అందుకే తప్పని పరిస్థితుల్లో ఆ ఉద్యోగాన్ని వదుకోవాల్సి వస్తుందని వాపోయాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ చొరవ తీసుకొని వాంకేడ స్టేడియంలో ఏదైనా క్రికెట్కు సంబంధించిన పని ఇప్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటానని అభ్యర్థించాడు. పెన్షన్ ఇచ్చి తనను తన కుటుంబాన్ని పోషిస్తున్న బీసీసీఐకి జీవితకాలం రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. తన ఆర్థిక కష్టాల గురించి చిన్ననాటి స్నేహితుడు సచిన్కు తెలుసా అని ప్రశ్నించగా అతనికి తెలుసని సమాధానమిచ్చాడు. అయితే సచిన్ నుంచి తను ఏమీ ఆశించడం లేదని, టెండూల్కర్ మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీలో ఉద్యోగం ఇప్పించింది సచినేనని తెలిపాడు. సచిన్ ఇప్పటికీ తనకెంతో చేశాడని, అతను గొప్ప స్నేహితుడని, తను బాగుకోరే వారిలో సచిన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడని చెప్పుకొచ్చాడు.